ఇక్కడ ఇంకొకటి, ఇందాక మనం మాట్లాడుకుంటున్నప్పుడు నోట్స్ మేకింగ్ కానీ అలాంటి వాటిల్లో మెయిన్ దగ్గర వచ్చేసరికి డిస్క్రిప్టివ్. కరెక్ట్. మీరు 2013 ర్యాంకర్ కాబట్టి ఖచ్చితంగా మీ జనరేషన్, అంటే మీరు అప్పటి 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఆ తీసుకుంటే, ఐ థింక్ మీరు 2003లోనో ఎప్పుడో 2004 ఇంటర్మీడియట్ అరౌండ్ 2004 అంటే 8 7 8లో మీరు డిగ్రీ ఆర్ ఎనీ గ్రాడ్యుయేషన్ అప్పటికితో పోల్చుకుంటే ఇప్పుడు ఇప్పుడు లేటెస్ట్గా నిన్ననే మొన్ననే బీటెక్ అయ్యి వస్తున్న గత 10 ఏళ్లలో, ముఖ్యంగా గత 5 ఏళ్లలో వచ్చిన మార్పు ఏంటంటే రైటింగ్ అనేది లేకపోవడం. అంటే మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అనేది చాలా కీలకం. విత్ ఇన్ ద స్పేస్లో రాయాలి, కరెక్ట్, విత్ ఇన్ ద టైంలో రాయాలి, టైంలో రాయాలి, విత్ ఇన్ ద టైంలో రాయాలి, ప్లస్ ఎస్ఏకేమో బ్రాడర్గా రాయాలి, 120 మార్క్స్ రాయాలి, ఇక్కడ 15 మార్క్స్ 10 మార్క్స్. సో ఎక్కువ రాయగలిగే తక్కువ రాయగలిగిన ఇది ఎలా డెవలప్ చేసుకోవాలి, కొంచెం దాన్ని ఎలాబరేట్గా చెప్పండి కోరుతున్నాను. సరే, సిస్టంలో ఎస్ఏ రైటింగ్కి స్కూల్ సిస్టంలో కావచ్చు లేదంటే తర్వాత తర్వాత కావచ్చు పెద్దగా రోల్ ఉండదు. ఎక్కువ మనకేంటి ఇప్పుడు స్కూల్ టైంలో ఉంది ఎస్ఏస్ ఏంటి, ఒక ప్రీఫిక్స్డ్ క్వశ్చన్లో దానికి ఆన్సర్ అది నేర్చుకుని రాస్తాం. ఎక్కడ కూడా అవుట్ ఆఫ్ కొంచెం ఎక్స్ట్రా అడిగితే అవుట్ ఆఫ్ సిలబస్, అవుట్ ఆఫ్ సిలబస్ అంటాం మనం స్కూల్లో సంబంధం. గైడ్లో లేని ఒక క్వశ్చన్ వచ్చిందంటే అవుట్ ఆఫ్ సిలబస్ అని ఇస్తాం. జస్ట్ క్వశ్చన్ వేరేలాగా అడిగినా కూడా దాని అర్థం ఏంటి, ఈ క్వశ్చన్కి ఇదే ఆన్సర్ అనే ఒక మూస పద్ధతి మనకు ఉంది. అది ఆ టైంలో స్కూల్ టైంలో కరెక్ట్ అవ్వచ్చు. సో రైటింగ్ ప్రాక్టీస్ అనేది ఎప్పుడు కూడా కొంతమందికి ఏదైనా అలవాటు ఉంటే తప్పిస్తే, బాగా రాసి ఉంటే తప్పిస్తే చాలామందికి ఉండకపోవచ్చు. ఐడియాస్ చాలామందికి బాగా ఉండొచ్చు, మంచి ఆలోచన ఉండొచ్చు, కానీ ఎక్స్ప్రెషన్ లేకపోవచ్చు. సివిల్ సర్వీసెస్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే రెండు విషయాలు ఇంపార్టెంట్, మెయిన్స్కి సబ్జెక్ట్ మీద అవగాహన, నాలెడ్జ్ ఆఫ్ ద సబ్జెక్ట్ అండ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ దాట్ యూనో నాలెడ్జ్, రెండు ఈక్వల్ ఇంపార్టెంట్. బాగా తెలిసి రాయలేకపోవడం తప్పు, రాయలేకపోవడం యూనో ఒక ల్యాకింగ్, బాగా రాయగలిగి ఏం తెలుసుకోకపోవడం కూడా తప్పు. నాకు సెకండ్ అటెంప్ట్లో ఎందుకు నేను మిస్ అయ్యానంటే రాయగలిగి కూడా నేను సబ్జెక్ట్ సరిగా ఫోకస్ చేయను, యాజ్ సింపుల్ యాజ్ దట్. సో అదొకటి. సో నేను చెప్పే నేను అనుకునేది ఏంటంటే ఇప్పుడు ఇట్ రిక్వైర్స్ ప్రాక్టీస్, ఇట్స్ ఆల్ అబౌట్ ప్రాక్టీస్. రైటింగ్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రాక్టీస్. అన్లెస్ యు ఆర్ న్యాచురల్లీ యూనో గిఫ్టెడ్ విత్ ఇట్, యూ నీట్ టు ప్రాక్టీస్ అన్ వాట్ విత్ టైమ్, యూ నీట్ టు యూనో ప్రాక్టీస్. దానికి టెస్ట్ సిరీస్ అవ్వచ్చు, ఇంకోటి ఇంకోటి వచ్చి దోహదపడతాయి. నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ అటెంప్ట్ మెయిన్స్ రాసేటప్పుడు నాకు ఎక్కడ వెళ్ళిపోయిందంటే సడన్గా ఒకరోజు ఫ్రెండ్ యూనో కలిసి ఏం చేస్తున్నావు మెయిన్స్ కానీ ఇలా ప్రిపేర్ అవుతుంది, ఏం టెస్ట్ సిరీస్ అటెండ్ అవ్వకూడదు అని చెప్పింది ఐశ్వర్య అని ఒక ఫ్రెండ్. ఎవరున్నారంటే మన నరేంద్రనాథ్ వేలూరు గారు అనేసి ఇప్పుడు కేరళలో ఐఎఫ్ఎస్ ఆఫీస్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్గా ఉన్నారు, అక్కడ చేస్తున్నారు, కొత్తగా ఒక ఇన్స్టిట్యూట్ లాగా పెట్టారు, వెళ్ళు అన్నారు. సో నేను ఫస్ట్ వెళ్ళాను ఆయన దగ్గరికి, వెళ్ళి ఢిల్లీలో. సో ఆయన దగ్గర నేను సార్ దగ్గర టెస్ట్ సిరీస్ రాయడం మొదలుపెట్టాను. నాకే ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్, నాకు అప్పుడు అర్థమైంది ఏంటంటే నేను ఈధర్ తెలిసిందంతా రాయాలని చూస్తున్నాను. ఆ ప్రాసెస్లో 15 మార్కులకి రాయాల్సింది 30 మార్కులు రాస్తున్నాను, ఆ 30 మార్కులు రాయాల్సింది 10 మార్కులతో వదిలేస్తున్నాను. అక్కడ మీరు అన్నట్టు 2-3 విషయాలు, టైం మేనేజ్మెంట్, వర్డ్ మేనేజ్మెంట్ అండ్ ఎక్స్ప్రెషన్ మేనేజ్మెంట్. ఈ ఆయన దగ్గర ఆ టెస్ట్ సిరీస్ రాయడం వల్ల నాకు చాలా దోహదపడింది. అప్పటి నుంచి నేను ఓకే 15 మార్క్స్ ఈ ఒక పేజ్కి 10 మార్కులు అనే లెక్క చూపున మనకి నాది. ఇప్పుడు అఫ్కోర్స్ ప్రీప్రింటెడ్గా ఇస్తున్నట్టున్నారు, ఇప్పుడు స్పేస్ స్పేస్ ఇవాళ ఇస్తున్నారు, అప్పుడు స్పేస్ అలా ఉండేది జస్ట్ యూనో ఖాళీ పేపర్. ఓకే, ఎందుకు ఈ పదిహేను యూనో మార్కులకి 1.5 పేజీలు రాయాలి, రాస్తే అన్ని కవర్ చేయాలి. సో అప్పుడు ఏంటి 15 మార్కులు ఇంట్రడక్షన్ 10 పేజీలు 10 లైన్లు రాయకూడదు, 2-3 లైన్లు ఇంట్రడక్షన్ వదిలేసి నెక్స్ట్ డైరెక్ట్ టాపిక్ రావాలి. అదే ఒక 30 మార్కులది అయితే నువ్వు ఒక పేజీ ఇంట్రడక్షన్ ఇవ్వచ్చు, మిగతా పేజీలు లైక్ యూనో నువ్వు యూ కెన్ ఫోకస్ ఆన్ ద యాక్చువల్ టాపిక్ కొంత కంక్లూషన్. దీనివల్ల రెండు అడ్వాంటేజెస్, 1 టు ద పాయింట్ ఉంటాం, 15 మార్కులకి ఏం రాయాలో అది రాయడానికి ఒక దోహదం అవుతుంది. రెండోది టైం మేనేజ్మెంట్, ఫస్ట్ 10 క్వశ్చన్లు విపరీతంగా బాగా రాసి విపరీతంగా పేజీలు రాసి లాస్ట్ టైం లేక లాస్ట్ గంటలో 20 క్వశ్చన్లు లేదంటే 15 క్వశ్చన్లు అటెంప్ట్ చేస్తాం, అప్పుడు ఏమవుతుంది గజిబిజిగా రాయడం మొదలు పెడతాం. సో రైటింగ్ ప్రాక్టీస్లో అదే నేను చెప్పినట్టు నాలెడ్జ్ ఉండాలి, దాన్ని వాళ్ళు అడుగుతున్న దానికి అనుగుణంగా మనం మార్చగలగాలి విత్ ఇన్ దట్ టైమ్ అండ్ స్పేస్. దిస్ కమ్స్ విత్ ప్రాక్టీస్. నాకు ప్రాక్టీస్ ద్వారా వచ్చింది. సార్ ఆ రోజు నేను ఒక ఫస్ట్ రాసిన టెస్ట్ సిరీస్ పిలిచి చెప్పారు, మెఘనాథ్ బాగా రాస్తున్నావు, నాలెడ్జ్ అంతా బాగుంది, కానీ చూసావా నువ్వే చూసావా 15 మార్కులకి నువ్వు 2.5 పేజీలు రాసావు, నీకేమొస్తుంది, నీకు 15 మార్కులు దాటి 17 అని 7, నువ్వు ఎంత బాగా రాసినా 14 13 దగ్గర ఆపుతాడు.
ఇదే నువ్వు 1.5 పేజీలో కూడా క్రోడీకరించి రాస్తే అదే మార్కులు వస్తాయి. ఆ రకంగా డెవలప్ చేసుకుంటాను.